సాటిస్ఫాక్షన్ ఇన్ వైన్. ఆయన మూడోది ఏంటంటే, ద్రాక్ష రసముతో నా దేహమును సంతోష పెట్టుకొందును అని అనుకున్నాడు. సో సొలొమోనుకి అందుబాటులో లేనటువంటి మద్యము లేదు. ప్రపంచంలో పేరుగాంచినటువంటి మద్యాలన్నీ కూడా, ఉన్నటువంటి బ్రాండ్లన్నీ కూడా ఆయన దగ్గర ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మద్యం తయారు చేయడం వచ్చు, ఎందుకంటే ఆయనకు దాంట్లో కూడా నైపుణ్యత ఉంది. సో రకరకాల అసలు సిసలైనటువంటి నాణ్యమైనటువంటి మద్యాలను తయారు చేసుకొని వాటిని సేవించేవాడు. వాటి ద్వారా నిజమైనటువంటి సంతృప్తిని, సుఖాన్ని పొందుదామని ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆయనకు ప్రయత్నములో నిజమైనటువంటి ఫలము లభించలేదు. మద్యానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే, మద్యము నీ శరీరాన్ని, నీ మనసును ఉర్రూత లూడిస్తుంది, ఊగిసలాడేటట్టు చేస్తుంది. కానీ అది నీ హృదయం మీద, నీ ఆత్మ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. అక్కడ నీకు కావలసిన నిజమైన సంతృప్తిని మద్యం ఇవ్వలేదు. కానీ మద్యానికి మనిషికి ఎంత గొప్ప సంబంధం ఉందంటే, మనిషి పుట్టినప్పుడే మద్యం కూడా పుట్టింది. అప్పటి నుండి అది ఇక మనిషి ఉన్నంత కాలం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తోంది. సెనక అనేటువంటి ఒక రోమన్ ఫిలాసఫర్ అనేవాడు, మానవుడు మద్యపానిగా మారినప్పుడు వాడు సొంతంగా వెర్రితనాన్ని కల్పించుకుంటాడు. అది సొంతంగా కల్పించబడుతున్నటువంటి వెర్రితనం అని అన్నాడు ఆయన. అయినా కూడా ఈ రోజున చూడండి, మద్యపాన నిషేధం పెట్టండి, మద్యం మంచిది కాదని అడ్వర్టైజ్మెంట్లు చూపించండి, మద్యం తాగడం ద్వారా చెడిపోయారని ఎంతమంది మనకు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనిషి మద్యానికి బానిసైపోతున్నాడు. ఒక కారణం ఏంటంటే, మద్యంలో ఏదో వాడికి లభిస్తుంది, మద్యము వాడికి ఏదో ఇస్తుంది అనేటువంటి ఆశ, అలాంటి ఆలోచన వాడికి ఉంది. కనుకనే దాని వెనక వాడు పడిపోతున్నాడు. నేను ఒక దేశంలో చూశాను, డ్రింక్ ఫియర్ ఫర్గెట్ ఫియర్ అని. అంటే బీర్ తాగు, భయం మర్చిపో. అది నిజమా చెప్పండి మీరు? బీర్ తాగినోడు భయం మర్చిపోతాడు చెప్పండి? బీర్ తాగినోడు ఉదయం లేచేసరికి బిక్కు బిక్కుమంటూ భయంతో లేస్తాడు, నా అప్పులు ఎవడు కడతాడు, నా పిల్లలకు ఫీజులు ఎవడు కడతాడు, నా ఇంటి అద్దె ఎవడు కడతాడు, ఎందుకు వాడి దగ్గర డబ్బు లేదు, ఎందుకంటే వచ్చిందంతా బీర్కే ఖర్చు అయిపోతుంది. పెట్రోల్ పెరుగుతుందని అందరూ వాపోతున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎవడైనా మద్యపాన్ వచ్చి బీర్ రేటు పెంచారు, బ్రాండీ రేటు పెంచారు, డబల్ డబుల్ పెంచుతున్నారు అని ఎవడైనా ధర్నా చేశాడు చెప్పండి? ఎన్ని రేట్లు పెంచినా ఆడు కొంప అమ్ముకొని తాగి కూలబడతాడు, కానీ ఆడు మాత్రం తాగడం ఆపడు, ఎందుకంటే దాంట్లో ఏదో ఉంది అనుకుంటున్నాడు. నేను ఎప్పుడు అంటుంటాను, డ్రింక్కి డెత్కి మధ్యలో 4 స్టేజీలు ఉన్నాయి. డ్రింక్కి డెత్కి అంటే మద్యానికి మరణానికి మధ్యలో 4 స్టేజీలు ఉన్నాయి. మొదటి స్టేజ్ ఏంటంటే చిల్డ్, చల్లగా ఉంటుంది. రెండవ స్టేజ్ ఏంటంటే గొంతులో పోయగానే థ్రిల్డ్, చాలా ఎంతో మైమర్చిపోయేటట్టు ఉంటుంది. మూడో స్టేజ్ ఏంటంటే బిల్డ్, బిల్లు పెడతాడు ముందు. నాలుగో స్టేజ్ ఏంటంటే బిల్లు కట్టి బయటకు వచ్చి బండి ఎక్కగానే రోడ్డు మీద పోతున్నప్పుడు కిల్డ్, సస్తాడు రోడ్డు ప్రమాదంలో. సో చిల్డ్, థ్రిల్డ్, బిల్డ్, కిల్డ్ అంతే. సో దోస్ ఆర్ ద 4 స్టేజెస్ బిట్వీన్ డ్రింక్ అండ్ డెత్. అయినా కూడా మనిషికి బుద్ధి రావట్లా. చదువులేని మూర్ఖుడు తాగుతున్నాడంటే చదువున్న మేధావి కూడా తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడంటే దాంట్లో ఏదో లభిస్తుంది అని తాగుతున్నాడు, కానీ వాడికి నిజంగా దాంట్లో ఏమీ లభించదు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. అది 3 పదాల అడ్వర్టైజ్మెంట్. విస్కీ ఈజ్ రిస్కీ అన్నారు వాళ్ళు. ఏమన్నారు? విస్కీ ఈజ్ రిస్కీ. అయినా కూడా ఎవడు వింటున్నాడు? వినట్లేదు. ఎందుకంటే దాని వెనకాల పడిపోయేటువంటి వారు పెరిగిపోతూనే ఉన్నారు. బార్లకు, వైన్ షాపులకు లైసెన్సులు ఇస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడైనా పెద్ద పట్టణాలకు వచ్చి పోతున్నప్పుడు నా హృదయం చివుక్కుమంటుంది. ఎప్పుడో తెలుసా? వైన్ షాపుల ముందు లైన్స్ కనిపిస్తాయి, కానీ మీటింగుల ముందు లైన్స్ కనిపించవు, చర్చుల ముందు లైన్స్ కనిపించవు. సచ్చేవాడు అక్కడ పోయి నరకానికి పోయేటువంటి మార్గం ముందు లైన్ కడుతున్నాడు, కానీ జీవ మార్గానికి తీసుకుపోయేటువంటి సంఘం ముందు కానీ సభ ముందు కానీ లైన్లు కట్టేటువంటి వారు మనకు కనిపించరు. అందుకే ఒక మాట అంటుంటాను, నీరెప్పుడు పైకి పోదు, నీరెప్పుడు కిందికే పోతుంది. మనిషి మెరుగుపరచబడ్డం కన్నా మరుగున పడిపోవడానికే ఎక్కువ తొందర పడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక భక్తుడు అంటాడు, మొదట నీవు ఒక డ్రింక్ను తీసుకుంటావు, తర్వాత డ్రింక్ను తీసుకుంటుంది, ఆ తర్వాత డ్రింక్ నిన్ను తీసుకుంటుంది. నిన్ను తీసుకున్నా కూడా నువ్వు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావు, ఓ మూర్ఖుడా అని అంటాడు ఆయన. మద్యంలోనికి పోతే మదం బయటకు వస్తుందని మనందరికీ తెలుసు. కనుక మద్యంలో ఎన్నో రకాలుగా ఆయన ప్రయాసపడి దాన్ని తాగేందుకు ప్రయత్నించిన ఆయన హృదయానికి మాత్రం సంతోషము, సంతృప్తి లభించలేదు అని సొలొమోను తన గ్రంథంలో రాశాడు. ఒకరోజున సాతాను ఒకడి దగ్గరకు వచ్చి 3 ప్రపోజల్స్ పెట్టాడు. నీ సేవకుణ్ణి చంపు, నీ అందమైన భార్యను బాదు, లేకపోతే మద్యం దాగు అన్నాడు. ఆయన అన్నాడు, నా కల్లో కూడా నేను ఊహించలేను, నా అందమైన భార్యను బాధ్యం, నా నమ్మకమైన సేవకుణ్ణి చంపడం, ఆ 2 నేను చేయలేను, కనుక
నిన్ను కాదని లేక ఒక్క డ్రింక్ తీసుకుంటానన్నాడు. ఆ డ్రింక్ తీసుకున్నాడు. డ్రింక్ తీసుకున్న తర్వాత భార్యను చెడమడ బాధేశాడు. భార్యను బాతున్నప్పుడు పనోడు అడ్డం వస్తే ఆయన పీక నొప్పి చంపేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మంచిగా ఉన్నాడు, సేవకుణ్ణి చంపను భార్యను బాధను అన్నవాడు, ఒక్క డ్రింక్ తీసుకోగానే భార్యను బాధాడు, సేవకుణ్ణి చంపేశాడు. సో డ్రింక్ అనేది మనిషి యొక్క జీవితాన్ని ఎంత అధ్వానంగా మారుస్తుందో, అది ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుందో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మనిషి యవనస్తుడు కావచ్చు, మధ్య వయస్కుడు కావచ్చు, ముసలివాడు కావచ్చు, మద్యానికి ఆకర్షితుడు అవుతున్నాడు, మద్యానికి అలవాటు పడిపోతున్నాడు. ఆ తర్వాత మద్యం వారి మీద అగాయిత్యాలు చేస్తే అయ్యో ఎలాంటి పరిస్థితిలో కూడా బయటపడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మద్యపానం చేసిన తర్వాత ఘోర ప్రమాదాలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, రేపులు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, అనవసరమైనటువంటి మూర్ఖపు పోట్లాట్లు జరుగుతాయి, అనేక రకాలుగా కుటుంబాలు నాశనమైపోతున్నాయని మనందరికీ తెలుసు. అయినా కూడా మనిషి దాంట్లో ఏదో ఉందని ప్రయాసపడుతున్నాడు. దాంట్లో మనకి ఏమీ లభించదు. నోవా తాగి గుడ్డలు లేకుండా పడిపోయి అవమానాల పాలయ్యాడు. లోతు తాగి అవాచ్యమైనటువంటి పని చేశాడు. ఆశ్వరోసు తాగి మూర్ఖంగా ప్రవర్తించాడు. బెన్హదాదు తాగి ఓడిపోయి దేశాన్ని కోల్పోయాడు. అంతేకాదు బెల్షజర్ తాగి దేవదూషణ చేసి చచ్చాడు. సో మద్యం తాగి బాగుపడినోడు ఎవడు లేడు. అది మనిషిని అసంతృప్తిలోనే ఉంచేస్తుంది. మీరు ఎంతమంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూశారు? ఎంతమంది మెల్ గిబ్సన్ తీసిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చాలామంది చూశారు? చాలా మంచిది. మెల్ గిబ్సన్ ఆ సినిమా తీసి $638 మిలియన్ సంపాదించాడు. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 2,800 కోట్లు సంపాదించాడు ఆ సినిమా తీసి. 2006 ఆయన బాగా మద్యం తాగి అమెరికాలో డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ ఆపాడు. ఆపినందుకు పోలీస్ ఆఫీసర్ మీదే తిట్లు తిట్టాడు. సో 2 మెల్ గిబ్సన్ మీద బుక్ అయ్యాయి. ఒకటేమో డ్రంక్ డ్రైవింగ్, రెండవదేమో అబ్యూజింగ్ ది ఆఫీసర్. ఆ 2 పెట్టినప్పుడు తనకు సృహ వచ్చినప్పుడు తప్పొప్పుకొని జుర్మానా కట్టాడు. ప్రపంచమంతటికి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, మనోడికి ప్యాషన్ ఆఫ్ డ్రింక్. అది వేషధారణ కాదా? అది మోసం కాదా? అది దుర్మార్గమైనటువంటి జీవితం కాదా? అడిగేవాడు లేకపోవచ్చు, కానీ ఒక రోజున దేవుడు తప్పకుండా అడుగుతాడు. అదే మానవుడిలో ఉన్నటువంటి పెద్ద మూర్ఖత్వం. ఎంతో అద్భుతంగా సన్నివేశాలు చిత్రీకరించి ప్రతి ఒక్కడూ ఆ సీన్ చూసినప్పుడు ఏడ్చేటట్టు చూపించాడు. మనోడే ఇంకా లైఫ్లో బూజును వదలలేకపోతున్నాడు. అందుకే అంటాను బూజ్ లైఫ్ ఈజ్ అ లూజ్ లైఫ్ అని. బూజ్ అంటే తెలుగులో బూజ్ అనుకుంటున్నారేమో, ఇంగ్లీష్లో BOOZD. బూజ్ అంటే మందు తాగేవాడిని అంటారు, బూజ్ కొట్టడం అంటారు. సో బూజ్ లైఫ్ లూజ్ లైఫ్గానే ఉంటుంది. ఎంత పెద్ద సినిమా తీసినా ప్రపంచానికి ఎంత సందేశం చాటిన. 4 వచ్చాను. సాలమన్ సాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ వెల్త్. ఆయన తర్వాత ఐశ్వర్యములో, ధనములో ఆయన సంతృప్తిని వెతుక్కునే ప్రయత్నం చేశాడు. మీరు సొలొమోను గురించి ఆలోచిస్తే ప్రసంగి 2 మీరు చదవండి. ఆయన అంటాడు, నా దగ్గర వెండి, నా దగ్గర బంగారము, రాజుల సంపద, ఆయా దేశాల్లో ఉండేటువంటి సంపత్తు, మనుషులు ఇచ్చయించేటువంటి సంపద అంతటిని నేను సమకూర్చుకున్నాను. నా దగ్గర పశువుల మందలు, గొర్రెల మందలు, అనేక రకాల మందలు ఉండేవి. సొలొమోను కాలములో వెండి ఎట్లా ఉండేది తెలుసా? ఇప్పుడు మన రోడ్డు మీద కంకర వేస్తారు చూడండి, కంకర, ఆ కంకర్ లాగా వెండి కుప్పలు 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 కుప్పలుగా పడుండేది. వెండి కిలో ఎంత ఇప్పుడు? బంగారం వెండి మొన్నటిదాకా పోటాపోటీగా పెరుగుతూ పోయాయి. ఆయనకు పన్ను రూపంలో ప్రతి సంవత్సరము 25 టన్నులకు మించిన బంగారం వచ్చేది. నాకు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సిస్టర్లు, ఎందుకంటే 25 టన్నులంటే 25,000 కేజీల బంగారం. దాదాపు నిపుణుల అంచనా ప్రకారం 30,000 కేజీల బంగారం వచ్చేది. ఒక తులం బంగారం ఎంత ఇప్పుడు? ఒక తులం 25,000. ఆయనకు సంవత్సరానికి వచ్చేదంత 25,000 కిలోల బంగారం. చెన్నైలో ఒకడు చీరంతా బంగారంతో చేశాడంట. చీరంతా బంగారమే, అంటే గోల్డ్నే చీరలాగా తయారు చేసేసాడు. దాని కాస్ట్ 200,000 రూపాయలు. సొలొమోనుకి ఎంతమంది స్త్రీలు ఉండేవారు? 700 భార్యలు, 300 ఉపపత్నులు, అంటే 1,000 మంది స్త్రీలు ఆయన పరివారం. సంవత్సరానికి ఎంత గోల్డ్ వచ్చేది? 25,000 కిలోల బంగారం. ఒక్కొక్క ఆమెకి ఎంత ఇచ్చేవాడు? ఆ లెక్కలు బైబిల్లో రాయలేదు, కానీ ఊహిస్తున్నాను నేను. ఒక్కొక్క ఆమెకి ఎంత ఇచ్చుండేవాడు? అండ్ వాళ్ళ తగాదా మెయిన్గా ఏమై ఉండేది? బంగారం గురించి అయి ఉండాలా? ఆమెకి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు. ఏది ఇచ్చినా ఆయన దగ్గర అంత గోల్డ్ ఉండేది. ఫోర్బ్స్ మ్యాగజీన్ ఉంది ప్రపంచంలో, ఫార్చ్యూన్ 500 అని ప్రపంచంలో ధనికమైన వ్యక్తుల జాబితా.
ప్రపంచంలో ధనికమైన కంపెనీల జాబితా ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. మేధావుల ప్రకారం అంటే ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారము సొలోమోను ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఫార్చ్యూన్ 500లో ఆల్ టైమ్ నంబర్ 1గా ఉంటాడంట. అంటే ప్రతి సంవత్సరం జనాభా ఉన్నంత వరకు సొలోమోన్ను మించినటువంటి ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు, పుట్టడు అని వారు అంటారు. ఎందుకంటే సొలోమోన్ దగ్గర అంత ఐశ్వర్యం ఉండేది. అన్ని సిరి సంపదలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, అన్ని కాసులు రాసులు రాసులుగా పడుండేవి. అంత డబ్బున్నా కూడా ఆయన హృదయంలో మాత్రం సంతృప్తి లేదు. ఎటు చూసినా బంగారమే, ఎటు చూసినా మిలమిల మెరుపే, ఎటు చూసినా వెండే, అయినా కూడా సొలొమోనుకు మాత్రం సంతృప్తి లేదు. ఎందుచేత ఎందుచేత అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి మేధావి ఒక మాట అంటాడు, డబ్బు మనిషిని ఎప్పుడూ సంతృప్తి పరచలేదు, డబ్బు మనిషిని సంతృప్తి పరిచేటువంటి గుణాన్ని కలిగిలేదు, డబ్బు మానవుడిలో ఉన్నటువంటి లోటును పూరించదు, మానవుడిలో లేనటువంటి లోటును కలిగిస్తుంది, డబ్బు ఒక మనిషికి ఉన్నటువంటి ఒక అవసరతను తీరుస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ పక్కనే ఇంకొక 3 అవసరతలను అది కలిగిస్తుంది. సో వాడు ఒకదాని తర్వాత ఒకదాని వెంట పడి పరిగెడుతూనే ఉంటాడు. వాడికి తృప్తి లేకుండా డబ్బు వాడిని చేస్తుంది అని ఆయన అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మీరు ఆలోచించండి. మనుషుల గుండెలు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకోవట్లేదు. మనుషుల గుండెలు డబ్బు 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 అని కొట్టుకుంటున్నాయి. ఈ రోజుల్లో చివరి దినాల్లో మనుషులు ధనాపేక్షలైపోతారని బైబిల్ చెప్తోంది. అండ్ ప్రతి మనిషికి ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడు ఏటీఎం లాగా ఉండాలనుకుంటాడు. ఏటీఎం అంటే ఏంటో తెలుసు? ఎనీ టైమ్ మనీ. ఎప్పుడు నువ్వు కార్డు పెట్టినా క్యాష్ బయటకు వస్తుంది. అండ్ ప్రతి ఒక్కడు ఎలాంటి పొజిషన్లో ఉండాలి? ఎప్పుడు ఆడు చేయి పెట్టినా ఆడు నిండా క్యాష్ ఉండాలా. అందుకనే మంచి ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఎక్కువ జీతం వస్తే తక్కువ స్థాయి పనులు చేయడానికి కూడా మనుషులు ముందుకు పరిగెడుతున్నారు. మనకు ఇంకొక లక్షణం ఉంది, మన అర్నింగ్ కెపాసిటీ పెరుగుతున్న కొలది మనలో ఇయర్నింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే డబ్బు ఎక్కువ సంపాదిస్తుంటే వ్యామోహం కూడా ఎక్కువగా పెరిగిపోతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు, అన్ని సౌకర్యాలు కావాలి, అన్ని సదుపాయాలు కావాలి, అన్ని గ్యాడ్జెట్స్ కావాలి. ప్రపంచంలో కంటికి ఇనుపుగా కంపించేది ప్రతిదీ, అది ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ నాకు ఉండాలి. అవన్నీ నాకు ఉండాలంటే నా దగ్గర పర్సు నిండా క్యాష్ ఉండాలి. క్యాష్ ఉండాలంటే నేను ఏదో ఒక రకమైనటువంటి కక్కుర్తికి తప్పకుండా గురవ్వాలి. ఆ ప్రకారం మనిషి తయారైపోతున్నాడు. డబ్బుంటే అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాడు, కానీ అది వాస్తవం కాదు, అది సత్యం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ధనికుడు చెప్పనటువంటి గొప్ప సత్యాన్ని ఈ ధనికుడు మనకు చెప్పేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు దాంట్లో, నాకు నిజమైన సంతృప్తి లేదు, నేను హాంకాంగ్లో ఉండేవాడిని, చైనా దేశానికి వెళ్ళాను. అక్కడ చైనీయుల యొక్క మరి సూక్తులు అంటే నాకు చాలా ఇష్టం. వారు డబ్బు గురించి ఒక సూక్తిని బాగా ప్రపంచంలో పేరు మోసేటట్టు చేశారు. వారేమంటారంటే, డబ్బు ఇంటిని కొనగలదు కానీ గృహాన్ని కొనలేదు, డబ్బు గడియారాన్ని కొనగలదు కానీ సమయాన్ని కొనలేదు, డబ్బు మంచాన్ని కొనగలదు కానీ నిద్రను కొనలేదు, డబ్బు పుస్తకాన్ని కొనగలదు కానీ జ్ఞానాన్ని కొనలేదు, డబ్బు మందును కొనగలదు కానీ ఆరోగ్యాన్ని కొనలేదు, డబ్బు అధికారాన్ని కొనగలదు కానీ మర్యాదను కొనలేదు, డబ్బు రక్తాన్ని కొనగలదు కానీ ప్రాణాన్ని కొనలేదు, డబ్బు సెక్స్ను కొనగలదు కానీ ప్రేమను కొనలేదు. డబ్బు చేసేది కొంతే, ఆ డబ్బు నిజమైనటువంటి వాటిని మనకి ఇవ్వదు. కానీ డబ్బు వెనకాల పడి పరిగెడుతున్నారు. ఆదివారం ఆరాధనకు రారు డబ్బు సంపాదన కోసం, సభలకు రారు డబ్బు సంపాదన కోసం, సొంత పనుల కోసం సెలవులు పెట్టుకుంటారు. కానీ దేవుడి యొక్క సభలు జరుగుతున్నప్పుడు సెలవులు పెట్టుకునేటువంటి వారు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన విలువ ఏంటో, మన ప్రాధాన్యత ఏంటో, మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి గోల్స్ ఏంటో ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు. నేను హిందీలో ఉర్దూలో షేర్ షాయరీ చేస్తుంటాను. నేను రక్షణ పొందినప్పుడు నాకు ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే బాలీవుడ్లో అంటే హిందీ సినిమాలకు పాటలు రాయాలి, అది నా యొక్క అప్పుడు ఆశ. సో ఒకప్పుడు నేను ఒక మాట రాశాను, అంత చెప్పను కానీ 2 మాటలు చెప్తాను. మేరే ఊపర్ మే క్యాష్, మేరే నీచే మే క్యాష్, మేరే ఆగే మే క్యాష్, మేరే పీచే మే క్యాష్. మనిషి యొక్క ఫిలాసఫీ ఏంటంటే, నా పైన డబ్బు, నా కింద డబ్బు, నా ముందు డబ్బు, నా వెనక డబ్బు. మేరే అహో మే క్యాష్, మేరే సాసో మే క్యాష్, మేరే జోబో మే క్యాష్, మేరే బాహో మే క్యాష్. అంటే నా కళ్ళల్లో డబ్బు, నా ఊపిరిలో డబ్బు, నా జేబుల్లో డబ్బు, నా బాహువుల్లో డబ్బు. మీరు దిల్బర్ మే క్యాష్, మీరు సారే బిల్బర్ దే క్యాష్. నా గుండె నిండా డబ్బు, ఎందుకంటే నా బిల్లులన్నీ కట్టే డబ్బు. కానీ నిన్ను రక్షించలేదు డబ్బు. నిన్ను ఆ పాప క్షమాపణ కొరకు డబ్బు ఏ రకంగా కూడా ఉపయోగపడదు. క్రీస్తు యొక్క కృప నీ క్యాష్తో నీవు కొనలేవు. అది నువ్వు తెలుసుకుంటున్నావా? ఎంత డబ్బున్నా నీవు కన్ను మూస్తే అది ఎవడదో అయిపోతుంది. బైబిల్ చెప్తుంది అన్నమాట.
సో మనిషి డబ్బు వెనకాల పడి పరిగెడుతుంటాడు అనుకుంటాడు, కానీ అది వాడికి ఏ రకంగా సహాయం చేయదు. మనం డబ్బు కోసం లైఫ్ స్టైల్ పెంచుకోవడానికి డబ్బు వెనకాల పడినప్పుడు మన లైఫ్నే మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాం, అంటే జీవితాన్నే మనం దిగజారు చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని గుర్తించు. అండ్ సొలొమోన్ అంటున్నాడు, దాని ద్వారా నాకు ఏ సహాయము లభించట్లేదు. ఎల్విస్ ప్రిస్లీ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ అండ్ రోల్ ఆయన ఆర్టిస్ట్, ఆయన ఒకే ఒక చిన్న జీవితంలో 1 బిలియన్ రికార్డ్స్ అమ్మాడు. ఇంతవరకు భూమి మీద ఏ గాయకుడు కూడా అన్ని రికార్డులు అమ్మలేదు. 1 బిలియన్ అంటే 100 కోట్ల రికార్డులు అమ్మేశాడు. ఆయనకు డబ్బు ఉండేది, పేరు ఉండేది, స్త్రీలు ఉండేవి, అన్నీ ఉండేవి. ఆయనకు ఒకరోజు సాయంత్రం ఆకలేస్తే పీనట్ బటర్ శాండ్విచ్ కోసం తన విమానాన్ని ఇంకొక పట్టణం, డెన్వర్ అనేటువంటి పట్టణానికి పంపించి అక్కడ నుండి పీనట్ బటర్ శాండ్విచ్ తెప్పించుకొని తిన్నాడు. అలాంటి వాడు చచ్చిపోయే ముందు, 6 వారాలకు ముందు ఒక జర్నలిస్ట్ వచ్చి, నీవు అనుకున్నదంతా సాధించావు కదా, సంతృప్తిగా ఉన్నావా అంటే ఆయన అన్నాడంట, నా బ్రతుకులో నా అంత ఒంటరి ఓడి ఇంకొకడు ఉండడేమో అని అనుకుంటున్నాను, నాకే సంతోషం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు అన్నాడు. సో అవేవి మనకు సహాయం చేయవు. 5వ పాయింట్లోకి నేను వచ్చేస్తున్నాను. సోలమన్ సాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ వర్క్. పనిలో సంతృప్తిని వెతికేందుకు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ఎన్నో రకాలైనటువంటి పనులు చేశాడు. గొప్ప పనులు చేయ బోనుకొంటిని అని చెప్పాడు. ఆయన ఇండ్లు కట్టించాడు, ద్రాక్ష తోటలు నాటించాడు, వనములను వేయించాడు, చెరువులను తవ్వించాడు. ఆయన కోసం ఒక ఏదేను వనము లాంటి వనాన్ని కట్టించుకున్నాడు. శృంగార వనాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని చేసుకున్నా కూడా ఆయనకు తృప్తి లభించలేదు. సొలొమోను దేవుని మందిరమును 7 సంవత్సరాలు కట్టించాడు. 153,000 మంది పనివారితో 7 సంవత్సరాలు కట్టించాడు, కానీ తన స్వంత ఇంటిని 13 సంవత్సరాలు కట్టించుకున్నాడు. మీరు ఒకసారి ఊహిస్తే మీకు అర్థమవుతుంది, ఆయన దగ్గర ఉన్నటువంటి విస్తారమైనటువంటి ధనంతో 100,000 మందికి పైచెలుకు పనివారితో ఎంత అంగరంగ వైభవంగా ఆయన ఇంటిని ఆయన కట్టించుకొని ఉండొచ్చో మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో మన కళ్ళ ముందే ముఖేష్ అంబానీ ఒక ఇల్లు కట్టాడు ముంబైలో, అంటిలియా అనేటువంటి ఇల్లు. ప్రపంచంలోనే అది మొట్టమొదటి $1 బిలియన్ హౌస్గా గుర్తింపబడింది. దాని ధర 2 బిలియన్ అంటారు, అంటే 9,000 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఒక ఇంటిని కట్టాడు. ఎంతమంది ఉంటారు దాంట్లో? ఆయన, ఆయన భార్య, 3 పిల్లలు, ఆయన తల్లి, 6 మంది కోసం 9,000 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు. మరి సోలమన్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాడో మనకు తెలియదు. అన్నింటినీ ఆయన ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఆయన కూడా ఆయనకు హృదయంలో తృప్తి లేదు. అనేక రకాలైనటువంటి పనుల్లో ఆయన లీనమయ్యేవాడు. 24 గంటలు ఏదో ఒక పని పెట్టుకొని, ప్రాజెక్టు పెట్టుకొని నిత్యము పని చేసేవాడు. అయినా కూడా ఆయనకు సంతృప్తి దొరకలేదు. ఈనాడు కూడా మనం చూస్తే మనందరం కూడా పనివారం అయిపోయాం. వీఆర్ ఆల్ వర్కర్స్. ఎప్పుడు చూసినా పని చేస్తుంటాం, పని పని పని. ఒకప్పుడు మనిషి పనిని ఆఫీస్లో విడిచిపెట్టి వచ్చేవాడు, ఇప్పుడు మనిషిని పని పట్టేసుకుంది కనుక మనిషి వెంటే అది వచ్చేస్తుంది. వాడు బస్సులో ఉంటే బస్సులో పని ఉంటుంది, వాడు కారులో ఉంటే కారులో పని ఉంటుంది, రైల్లో ఉంటే రైల్లో పని ఉంటుంది, విమానంలో ఉంటే విమానంలో పని ఉంటుంది. ఏ రకంగా? ల్యాప్టాపో, పామ్ టాపో, ఐప్యాడో, లేకపోతే స్మార్ట్ ఫోనో, దాంట్లో వాడు పని పెట్టుకుని ప్రతి చోట దాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇంటికి వస్తే పక్కనే పత్ని ఉన్నా కూడా పట్టించుకోడు, ఎందుకంటే వాడి మనసు నిండా పని. అలాంటి పని చేస్తున్నప్పుడు కుటుంబము దెబ్బతింటున్నా, సంఘము దెబ్బతింటున్నా, ఆత్మీయ జీవితం దెబ్బతింటున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఒక ఆయన అనేవాడు, డ్రైవ్ దై బిజినెస్, లెట్ ఇట్ నాట్ డ్రైవ్ ది. నీవు నీ పనిని నడిపించాలి, కానీ నీ పని నిన్ను నడిపించకూడదు అనేవాడు. మనుషులు వారి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు పనిచేసేవారిగా ఉండాలి తప్ప తమ పని కొరకు తమ ఉద్దేశాలను పనంగా పెట్టేటువంటి వారిగా ఉండకూడదు. సొలొమోను ఆ పనులన్నీ చేసినా కూడా ఆయనకు ఎలాంటి తృప్తి లభించనట్లు మనం ఇక్కడ గమనిస్తాం. 6వది ఏంటంటే, సొలొమోన్ సాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ వర్కర్స్. అనేక రకాలైనటువంటి పనివారు ఆయనకు ఉండేవారు. స్త్రీలు పురుషులు రకరకాల పనులు చేసి పెట్టేవారు ఆయన దగ్గర ఉండేవారు. ఆయనకు సైనికులు ఉండేవారు, సంరక్షకులు ఉండేవారు, సహాయకులు ఉండేవారు, ఆయనతో పాటు సలహాదారులు ఉండేవారు. ఆయన దగ్గర బ్యూటీషియన్స్ ఉండేవారు, ఎందుకంటే ఆయన పరివారం 1,000 మంది స్త్రీలను ఆయన కోసం సుందరవతులుగా తయారు చేయాలంటే ఎంతమంది బ్యూటీషియన్స్ ఉండేవాళ్ళు ఆలోచించండి. పెడిక్యూరు, మ్యానిక్యూరు, ఫేస్ ప్యాకు, మస్కరా, ఇంకెన్నెన్ని ఉన్నాయో బ్యూటీ పార్లర్లో. ఇంతకుముందే డాక్టర్ గారు మాట చెప్పారు, పైవేషాన్ని రూపాంతరపరచుకుంటున్నారు, కానీ అంతరంగంలో రూపం మారట్లేదు. సో దేవుడికి కావాల్సింది అంతర్ రూపంలో మార్పు. ఆమేన్, హల్లెలూయా.
సో ఆయనకు ఫ్యాషన్ కన్సల్టెంట్స్ ఉండేవారు. ఎలాంటి వస్త్రాలు ఆయన వేసుకోవాలో, ఆయన రాణులు వేసుకోవాలో వారిని కన్సల్ట్ చేసి చేసుకునేవాడు. ఆయన దగ్గర డాక్టర్లు ఉండేవారు, ఇంజనీర్లు ఉండేవారు, ఆయనకు డైటీషియన్స్ ఉండేవారు. మీరు సన్నగా నాజుగ్గా ఉండాలంటే ఈ భోజనం తినాలి, ఈ భోజనం తినొద్దు, ఇది ఉంచుకోవాలి, ఇది ఉంచుకోవద్దు, అన్ని రకాల సలహాలు ఇచ్చేటువంటి పనివారు ఆయనకు నిత్యము చుట్టుండేవారు. వాటితో పాటు గాయకులు, గాయకు రాండ్రు. మనకు ఎఫ్ఎం రేడియో సిగ్నల్ లేకపోతే రాదు. ఆయనకు 24 గంటలు ఎఫ్ఎం రేడియో ఉండేది. ఆయన దగ్గర అద్భుతమైనటువంటి గాయకులు, గాయకు రాండ్రు ఉండేవారు. కొంతకాలం క్రితం మా హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అరేనాకు ఏఆర్ రెహమాన్ వచ్చాడు. ఏఆర్ రెహమాన్ వచ్చినప్పుడు ఒక టికెట్ 5,000 అయినా కూడా ప్యాక్ అయిపోయింది ఆ ప్లేస్. సొలొమోన్ ఏఆర్ రెహమాన్ దగ్గరికి పోవడం కాదు, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు చాలా మంది సొలొమోన్ చుట్టూ ఉండేవాళ్ళు. ఐప్యాడ్, MP3, CD, DVD ఈ ప్లేయర్లతో పనిలేదు. లైవ్ బ్యాండ్ మ్యూజిక్ ఆయనకు ఉండేది. అన్ని ఉన్నా కూడా తృప్తి లేదు, సంతృప్తి లేదు. ఎన్ని చేసినా కూడా లాభం లేదు, గాలికై ప్రయాస అన్నాడు. చివరిది సాలమన్ సాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ విమెన్. స్త్రీలలో ఒక స్త్రీ లోలుడిగా మారి ఆయన కామాతురత గలవాడై పరస్త్రీలను మోహించి వారిని ఉంచుకొనుచు వచ్చాను. 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1,000 మంది అంటాం. నా ఒక ఆయన అన్నాడు, సొలొమోనుకు అంత జ్ఞానం ఉండడానికి కారణం ఏంటంటే సలహా ఇవ్వడానికి 1,000 మంది స్త్రీలు ఉన్నారంట. అంత జ్ఞానం నాకు. ఇప్పుడు ఆయన 1,000 మందిని ఎట్లా భరించాడో నాకు తెలియదు. నాతో చాలామంది బ్రదర్స్ అంటుంటారు, బ్రదర్ నా భార్య అని. ఒక్కదాన్ని భరించడమే కష్టం అవుతుంటే మనోడు 1,000 మందిని ఎట్లా భరించాడు. అండ్ ఒక్క ఆమె దగ్గరికి పోవాలంటే 3 సంవత్సరాలు పట్టేది. ఆయన మనోడికి తృప్తి లేదు, చూసిన దాన్ని నల్ల పెట్టుకుంటూ పోయాడు. ఆయన దగ్గర మరి మిస్ యూనివర్స్లు, మరి క్యాట్ వాకింగ్ మోడల్స్, రంభ, ఊర్వశి, మోహిని లాంటి సుందరాంగులు, అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా ఆయన ఉంచుకుంటూ పోయాడు. 1,000 మందిని పెట్టుకున్నాడు కానీ తృప్తి లేదు. లైంగికమైనటువంటి అనుభవాలు ఎన్ని అనుభవించినా జీవితంలో తృప్తి లేకుండా ఉన్నాడు. అంతా కూడా వ్యర్థం, వ్యర్థం, తుచ్చమే అని ఆయన చెప్పేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, 7 విషయాలు మనం చూసాం. ఏది కూడా మానవుని యొక్క హృదయానికి తృప్తినివ్వలేదు, ఏది కూడా మానవుని జీవితాన్ని సార్థకం చేయలేదు అనేది మనం గుర్తిస్తున్నాం. సొలొమోనుకు స్త్రీలు మహల్లో ఉండేవారు, కానీ ఈనాడు మన సమాజం ఎలా మారిపోయిందో తెలుసా? ప్రపంచం అంతా కూడా ఇది సెక్స్ క్రేజ్ జనరేషన్ అంటారు దీన్ని. అంటే లైంగిక పరమైనటువంటి సుఖాల కొరకు పాకులాడేటువంటి తరంలో మనం ఉన్నాం. సెక్స్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ఎక్స్పోజర్ ని మనుషుల ముందుకు తీసుకుని వస్తుంది. వారికి అంతకు ముందు లేనటువంటి తలంపులను, ఆలోచనలను, తుచ్చమైనటువంటి కోరికలను వారిలో కలిగిస్తోంది. పార్నోగ్రఫీ ద్వారా, అశ్లీల సాహిత్యం ద్వారా, అసభ్యమైనటువంటి బూతు బొమ్మల సాహిత్యం ద్వారా మానవుడు దానికి బానిసగా మారిపోయాడు. సొలొమోనుకు స్త్రీలు మహల్లో ఉంటే ఈనాడు చాలా మంది మనుషులకు స్త్రీలు వారి యొక్క మైండ్లో ఉన్నారు, వారి యొక్క మదిలో ఉన్నారు. అక్కడ వారిని పెట్టుకొని వారితో ప్రభు చెప్పాడు చూడండి, ఎవరినైనా మీరు మోహపు చూపు చూస్తే మీరు హృదయం మందు వ్యభిచారం చేశారని. అలాంటి హృదయ సంబంధమైనటువంటి వ్యభిచారులుగా మనుషులు తయారైపోతున్నారు. ఆ స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావా ఆలోచించు. పార్నోగ్రఫీ గురించి ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ప్రపంచంలో అన్ని బిజినెస్లు పడిపోయినప్పుడు, రెసెషన్ వచ్చినప్పుడు, ఆ పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఒకే ఒక బిజినెస్ బాగా డబ్బు సంపాదించింది. అదేంటంటే పార్నోగ్రఫీ, అంటే అశ్లీల సాహిత్యం, మనుషులను నగ్నంగా చూపించి డబ్బు సంపాదించే వ్యాపారం. దానికోసం వాడికి ఉద్యోగం పోయినా, వాడికి జీతం లేకపోయినా, వాడికి అప్పులున్నా కూడా వాడు ఏదో రకంగా డబ్బు ఖర్చు పెట్టి చూసేవాడు. దేవుడు ఆదాము అవ్వలు నగ్నంగా ఉన్నప్పుడు వారికి ఆయన వస్త్రాలు కప్పాడు. సాతాను ఏం చేశాడు? ఆ వస్త్రాలు విప్పదీసి ఆ వివస్త్రుల్ని చూడడమే ఒక వ్యాపారంగా మార్చేశాడు. అండ్ పార్నోగ్రఫీ అలాంటి ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. పురుషులు చూస్తున్నారు, స్త్రీలు చూస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చేసింది, కంప్యూటర్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ దానికి బానిసలు అయిపోతున్నారు. ఒకవేళ నీ బ్రతుకులో అలాంటి స్థితిలో ఉంటే నీకు ఒక్కొక్క మాటలో 5 సత్యాలు చెప్పనివ్వు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో దానికి దూరంగా ఉండకపోతే నీ జీవితం నాశనం అవుతుంది, కుటుంబం నాశనం అవుతుంది, సాక్ష్యం నాశనం అవుతుంది. మొట్టమొదట అది మోసకరమైనటువంటిది, ఎందుకంటే వారు చూపించేది, నువ్వు చూసేది నిజం కాదు, అది వాస్తవం కాదు, అది మోసం. రెండవది అది మురికిది, ఎందుకంటే దాంట్లో చూపించేటువంటి విషయాలు సభ్య సమాజంలో నాగరికత కలిగి సంస్కారం ఉన్నటువంటి ఏ మనిషి చేయకూడదు, చేయకూడనటువంటివి. మూడవది ఏంటంటే అది
మన మనస్సును మొద్దుపరిచేటువంటిది. మానవుని యొక్క హృదయానికి దేవుడు పెట్టినటువంటి సున్నితత్వాన్ని, మానవుడి యొక్క మనస్సాక్షిలో పెట్టినటువంటి మానవత్వపు స్పృహను అది చెరిపేస్తోంది. మనిషి మొద్దుబారి కఠినాత్ముడిగా మారేటట్టు చేస్తోంది. నాలుగవది ఏంటంటే, అది మనల్ని దిగజారుస్తోంది. అది ముదరష్టపుది అంటారు. ఎందుకంటే మానవుడిని పశువు కన్నా హీనంగా అది తయారు చేస్తోంది. మనుషులు ఆ రకంగా బానిసలైపోతున్నారు. ఐదవది ఏంటంటే, అది మరణకరమైంది. దాంట్లోనికి వెళ్ళిన వాడు బానిస అయిపోతాడు, దానికి బలైపోతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. సో దాంట్లో నిజమైనటువంటి సుఖం సంతృప్తి లేదు. మరి నిజమైనటువంటి సుఖం సంతృప్తి ఎక్కడుంది? క్రీస్తు ప్రభువులోనే ఉంది. ఆయన అంటాడు యోహాను 6:35, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు మరలా ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడును దప్పిగొనడు. సో మనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి దాహము క్రీస్తు ద్వారానే తీర్చబడతాయి. ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు సంతృప్తినిచ్చేవాడు. హీఈస్ అవర్ సేవియర్, హీఈస్ అవర్ సాటిస్ఫయర్. ఆయన తప్ప మనకొక మార్గం లేదు. మనందరి కొరకు ఆయన పాపము లేనివాడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా బ్రతికాడు. ఆయన పాపము లేకుండా సిలువకు వెళ్ళినప్పుడు దేవుడు మనందరి పాపాన్ని ఆయన మీద మోపాడు. మనందరికి బదులుగా మన పాపమును, అవమానమును, శిక్షను, మరణమును ఆయన భరించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. మన పాపమును కడగడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తములో మనం కడుగబడితే తప్ప మన ఆత్మకు రక్షణ, మన ఆత్మకు శుద్ధీకరణ, మన ఆత్మకు సంతృప్తి లభించు. సో యేసు క్రీస్తు ద్వారానే అది సాధ్యం. ప్రపంచం మనకు ఎన్నో చూపిస్తుంది. అది విద్య కావచ్చు, అది లోక సంబంధమైన సుఖభోగం కావచ్చు, మద్యం కావచ్చు, ధనం కావచ్చు, పని కావచ్చు, పనివారు కావచ్చు, సెక్స్ కావచ్చు, వాటిని చూపిస్తుంది. వాటిని నిజంగా అనుభవించకుండా మన ముందు పెట్టినట్టే పెడుతుంది, వెళ్ళిపోతుంది. మనం వాటిలో సంతృప్తిని పొందం, విసికి వేసారి పోయేటట్టు, మనకున్న వనరులన్నింటినీ కోల్పోయేటట్టు చేస్తుంది. సో ఈరోజున నీవు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల చేత మురిసిపోయి మైమర్చిపోతూ ఉంటే గుర్తుంచుకో, అవి నిన్ను సంతృప్తి పరచలేవు, నీ జీవితానికి సంకల్పాన్ని ఇవ్వలేవు, నీ జీవితాన్ని సార్థకం చేయలేవు. యేసుక్రీస్తే మనకు రక్షకుడు, యేసుక్రీస్తే మనకు సంతృప్తినిచ్చేవాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు శాంతినిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను, సామర్థ్యం ఇస్తాను, సమృద్ధిని ఇస్తాను, సమృద్ధి గల జీవాన్ని ఇస్తాను అన్నాడు. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848576 39.